ఈ రోజు మనం కాజీపేట్ బలాషా మధ్య తిరిగే ఎక్స్ప్రెస్ రైలు గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే ద ట్రైన్ బ్లాగర్. వివరాల్లోకి వెళితే కాజీపేట్ బలాషా ఎక్స్ప్రెస్ రైలు, ఈ రైలు ఇప్పుడు కాజీపేట బలాషా మధ్య తిరుగుతుంది. కానీ ప్రారంభించిన కొత్తలో ఈ రైలు కాజీపేట అజ్నీ మధ్య ఒక ప్యాసింజర్గా నడిచేది. కరోనా వల్ల అన్ని రైళ్లు రద్దు అయ్యాయి, కొన్ని రైళ్లు పునఃప్రారంభం అవుతున్నాయి. అయితే అదేవిధంగా ఈ రైలును కూడా కాజీపేట అజ్నీ ప్యాసింజర్ని పునఃప్రారంభించారు. కానీ ఈ రైలును కాజీపేట అజ్నీ మధ్య కాకుండా కాజీపేట బలాషా మధ్య ఒక ఎక్స్ప్రెస్ రైలుగా 31 తారీఖు 2022న ప్రారంభించారు. అప్పటి నుండి ఈ రైలు కాజీపేట్ బలాషా మధ్య ఒక ఎక్స్ప్రెస్ రైలుగా నడుస్తుంది. ఈ రైలు కాజీపేట్లో రాత్రి 10:50 బయలుదేరి బలాషాకు నెక్స్ట్ డే ఉదయం 3:10 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బలాషాలో ఈ రైలు ఉదయం 3:50 బయలుదేరి కాజీపేట్కు ఉదయం 8:50 చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం 9 స్టాపులలో ఆగుతుంది కాజీపేట బలాషా మధ్య. బలాషా కాజీపేట్ మధ్య ఈ రైలు 11 స్టాపులలో ఆగుతుంది. ఈ రైలు నెంబర్ కాజీపేట్ బలాషా మధ్య 17035, తిరుగు ప్రయాణంలో 17036గా ఉంది. ఈ రైల్లో జనరల్ కోచ్, సెకండ్ క్లాస్ కోచెస్ ఉంటాయి. ఈ రైలు ICF కోచెస్తో నడుస్తుంది. ఈ రైలు కోచ్ మెయింటెనెన్స్ మొత్తం కాజీపేట్లో జరుగుతుంది. ఈ రైలు దక్షిణ మధ్య రైల్వే జోన్ కిందకి వస్తుంది. ఈ రైలు కాజీపేట్ బలాషా మధ్య 235 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ రైలు యావరేజ్ స్పీడ్ వచ్చేసి గంటకు 47 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ రైలు కాజీపేట్ బలాషా మధ్య 5 గంటలు నడుస్తుంది. ఈ రైలు స్టాప్స్ విషయానికి వస్తే కాజీపేట్ నుండి బయలుదేరినప్పుడు ఆగే స్టాప్స్ వచ్చేసి కాజీపేట్లో బయలుదేరిన ఈ రైలు ఉప్పల్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల్, బెల్లంపల్లి, సిర్పూర్, కాకినగర్, వీరూర్, మణికట్, బలాషా స్టేషన్లలో ఆగుతుంది. బలాషా కాజీపేట్ మధ్య ఈ రైలు బలాషాలో బయలుదేరి మణికట్, సిర్పూర్, కాకినగర్, రెచ్చి రోడ్, బెల్లంపల్లి, మంచిర్యాల్, రామగుండం, పెద్దపల్లి, పొట్కాపల్లి, జమ్మికుంట, ఉప్పల్, హసన్పర్తి రోడ్, కాజీపేట్కు చేరుకుంటుంది. ఈ రైలు ప్రతిరోజు నడుస్తుంది. ఈ రైలు జనరల్ టికెట్ ఫేర్ వచ్చేసి కాజీపేట్ బలాషా మధ్య 90 రూపాయలుగా ఉంది. ఈ రైలు ఏ రైలుతో రేక్ షేరింగ్ చేసుకోదు. ఈ రైలుకు ఒక డెడికేట్ రేకు ఉంది. ఈ రైలు ఎండ్ టు ఎండ్ కాజీపేట్ వ్యాగ్ 7 ఎలక్ట్రిక్ లోకోతో నడుస్తుంది. ఈ రైల్లో ప్యాంట్రీ కార్, ఆన్బోర్డ్ డ్రింక్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ ఏమీ లేవు. ఈ రైలు కోచ్ మెయింటెనెన్స్ అంతా బాగుంటుందని ప్రయాణికులు తెలియజేశారు. అలాగే ఈ రైలును హైదరాబాద్కు పొడిగించాలని డిమాండ్ ఉంది. ఈ రైలు ఓవర్ నైటే ఎక్కువగా ప్రయాణిస్తుంది, అందువలన ఈ రైలును ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు. కానీ ఈ రైలు బలాషా నుండి కాజీపేట్ వచ్చేటప్పుడు ఈ రైలుకు బాగా ఆదరణ ఉంటుంది. ఎందుకంటే ఈ రైలు మార్నింగ్ టైం ప్రయాణించడం వలన అప్పుడు చాలామంది సింగరేణి వర్క్స్ వెళ్ళేవారు ఉంటారు కదా, అందుకొరకు ఈ ట్రైన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ రైలు మొత్తం 18 కోచ్లతో నడుస్తుంది. ఇవి కాజీపేట బలాషా మధ్య తిరిగే ఎక్స్ప్రెస్ రైళ్ల వివరాలు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని ట్రైన్, బస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా ట్రైన్ లేదా స్టేషన్ల గురించి కావాలి అంటే కింద కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్కే ద ట్రైన్ బ్లాగర్.